హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక 10 బ్యాటరీ టిప్స్ అయితే చెప్తాను. సో ఈ బ్యాటరీ టిప్స్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంది. వీటిని అయితే మీరు ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో కొంతమందికి కొన్ని మొబైల్స్ అయితే 3000 నుంచి 5000 mAh వరకు బ్యాటరీ అయితే ఉంటుంది. సో కొంతమంది మ్యాప్స్ అని ఇవన్నీ వాడడం వల్ల మనకి ఈజీగా అయితే 1 అయితే లాస్ట్ అవ్వట్లేదు కొంతమందికి. సో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఇవన్నీ మీరు ఫాలో అయితే మీకు ఎంతో అంత బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎంతవరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి ఈ వీడియోని, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి డిస్ప్లే, మీరు డిస్ప్లే ఓపెన్ చేయండి. మీకు చూడొచ్చు, మీకు ఆటో బ్రైట్నెస్ సెన్సర్ అయితే ఉంది. చాలామంది దీన్ని అయితే ఆన్ చేస్తారు. సో ఇది ఆన్ చేయడం వల్ల మీకు బ్రైట్నెస్ అనేది దానికి అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. కొన్ని మొబైల్స్లో అయితే మనకి బాగానే పనిచేస్తుంది, కొన్ని మొబైల్స్లో అయితే సరిగ్గా వర్క్ అవ్వదు. సో ఇది మీరు ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మీకు ఇది ఫుల్గా అయితే ఛార్జింగ్ అయితే ఫుల్ బ్రైట్నెస్ అయితే తీసేసుకుంటుంది ఈ విధంగా. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మీ మొబైల్లో పాకెట్లో మొబైల్ పెడతారు, లాస్ట్ దాకా ఈవినింగ్ వరకు యూజ్ చేయరు. ఇది ఆన్ చేయడం వల్ల ఒకసారి మనకి బ్రైట్నెస్ ఫుల్ అయిపోయి ఈవినింగ్ వరకు అలాగే ఫుల్లోనే ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎంతో కొంత బ్యాటరీ అయితే మీకు కన్జ్యూమ్ అయిపోతుంది. అదే మీకు దీన్ని ఆఫ్ చేసేసుకుని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి, సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఒకవేళ మొబైల్ పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఈ విధంగా తగ్గించి పెట్టుకోండి, అప్పుడు మీకు ఛార్జింగ్ అనేది ఎటువంటి ఛార్జింగ్ లాస్ అనేది ఉండదు. అదే ఇది ఆన్ చేయడం వల్ల మీకు ఒక్కొక్కసారి అది ఫుల్గా చూపించేయడం వల్ల మీకు బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఈ సెన్సార్ని అయితే మీరు ఆఫ్ చేసేసుకోండి. ఇది మీకు ఫస్ట్ టిప్ అయితే, ఇది ఆటో బ్రైట్నెస్ సెన్సార్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడొచ్చు, జీపీఎస్ అని, హాట్స్పాట్ అని, బ్లూటూత్ అని, వైఫై అని చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు. వీటిని కూడా మన సెన్సార్స్ అని అనొచ్చు. సో మనం ఏం చేస్తామంటే మ్యాప్స్ అది ఆన్ చేస్తాం, జీపీఎస్ ఆన్ చేసి మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి బ్లూటూత్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి వైఫై కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఒక్కొక్కసారి మన హాట్స్పాట్ షేర్ చేస్తాం కదా, మన ఫ్రెండ్స్ హాట్స్పాట్ ఆన్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి మనం హాట్స్పాట్ ఆన్ చేసి మర్చిపోతూ ఉంటాం. సో హాట్స్పాట్ ఆన్ చేసి మర్చిపోవడం వల్ల మనకి ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ డ్రైన్ అయిపోతుంది, డ్రైన్ అయిపోయి అలాగే మనకి మొబైల్ అనేది చాలా హీట్ అనేది అయిపోతూ ఉంటుంది. మన మొబైల్ హీట్ ఎక్కేస్తుంది ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా వీటిని ఈ ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆన్ చేస్తే కనుక మీరు వెంటనే ఆన్ చేసి కాసేపు వాడుకుని వాటిని ఆఫ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. సో మర్చిపోకుండా వాటిని ఆఫ్ చేసుకుంటూ ఉండండి. ఇదొకటి మీరు ఫాలో అవ్వండి, మీకు ఎంతో కొంత మీకు బ్యాటరీ అయితే మీకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కొంతమందికి ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఎల్ఈడీ లైట్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ ఎల్ఈడీ వల్ల మీకు వాట్సాప్ నుంచి ఫేస్బుక్ నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఏమవుతుందంటే నోటిఫికేషన్ లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఎలా ఉంటుంది. అలాగే మీకు స్క్రీన్ కూడా బ్లింక్ అవుతుంది. ఇలా అవటం వల్ల మీకు మొబైల్ అనేది ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఉండడం వల్ల మీకు ఎంతో కొంత బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్స్ మీరు ఎక్కువ ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తారో వాటిలే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు అసలు వాడిన యాప్స్ ఉంటాయి కదా, వాటి నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోండి. సపోజ్ మీకు గేమ్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని వాటి నుంచి వస్తూ ఉంటాయి కదా. సో మీరు ఎక్కువ ఏ నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారో అవి ఆన్ చేసుకోండి, మిగతా నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోండి. మీకు డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఉంటుంది ఆప్షన్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో అక్కడి నుంచి మీకు కావాల్సినవి ఆన్ చేసుకోండి, మిగతావని ఆఫ్ చేసేసుకోండి. ఇది మీకు థర్డ్ ట్రిక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్లో మనం ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది కదా, కొంతమంది ఏంటంటే వైబ్రేషన్ పెట్టుకుంటూ ఉంటారు. సో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది, వైబ్రేషన్ వల్ల కూడా మనకి ఛార్జింగ్ అయితే లాస్ట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే వైబ్రేషన్ విత్ సాంగ్ పెట్టుకుంటారు, మనకి రింగ్ టోన్ వస్తుంది, అలాగే మనకి వైబ్రేషన్ కూడా వస్తుంది. మనకి లోపల వైబ్రేషన్ ఇంజిన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది, వైబ్రేషన్ ఇంజిన్ అని. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి వైబ్రేషన్ అయినంతసేపు మీకు ఎంతో కొంత బ్యాటరీ అయితే కన్ఫామ్గా కన్జ్యూమ్ అవుతుంది. సో మీకు కంపల్సరీ అయితే ఆన్ చేసుకోండి. ఒకవేళ మీరు పెద్దగా బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం వైబ్రేషన్ ఆఫ్ చేసుకోండి. సో మనకి వైబ్రేషన్ వల్ల కూడా మనకి బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. ఇది నా ఫోర్త్ ట్రిప్. నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్స్ ఉంటా ఉంటాయి కదా, ఫిఫ్త్ వచ్చేసి మనకి యాప్స్ ఉంటా ఉంటాయి కదా. ఆ యాప్స్ వల్ల కూడా మనం ఏం చేస్తాం అంటే చాలా యాప్స్ ఉన్నాయి, పిచ్చి పిచ్చి యాప్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా. సో మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి మనం యాప్స్ అన్ఇన్స్టాల్ చేయం, అవి పెద్ద మనం వాడం అయినా సరే వాటిని అన్ఇన్స్టాల్ చేయం. మనం ఏమనుకుంటాం, పెద్ద MB ఏం లేదు కదా, ఏమవుతుందో అనుకుంటాం. కాకపోతే మనకి ఏమవుతుందంటే మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి యాప్స్, ఆ విషయం మనకు తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే మీరు వాడే అప్లికేషన్స్ ఉంటాయి కదా, మెయిన్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అవే ఉంచుకొని మిగతావి మీరు వాడిన అప్లికేషన్స్ ఏమున్నా సరే మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. వాటి వల్ల చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది, మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు ఎక్కువ ఛార్జింగ్ అయితే మీకు రన్ అవుతూ ఉండటం వల్ల మీకు ఛార్జింగ్ అనేది దిగిపోతూ ఉంది. ఆ విషయం అయితే మనకు తెలియదు, మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూ ఉంది. సో ఇది నా ఫిఫ్త్ ట్రిక్. ఇది మీరు ఆఫ్ చేసుకోండి, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నా ఫిఫ్త్ ట్రిప్. నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్ పేపర్స్ ఉంటాయి, మనం మొబైల్లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్ పేపర్స్ అయితే పెడుతూ ఉంటాం. సో
మీరు ఇలా కలర్ఫుల్ వాల్ పేపర్స్ పెడతాం వల్ల మనకి ఈ మొబైల్ ఇక్కడ మనకి పిక్సెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మీకు పింక్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. సో ఇక్కడ ఏమంటే ఇక్కడ మీకు లైట్ అనేవి, పిక్సెల్ లైట్ అనేవి వెలుగు ఉండాలి. సో మీకు ఇక్కడ మీకు కొంచెం బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. అదే మీరు మొత్తం బ్లాక్ వాల్ పేపర్ పెట్టుకుంటాం వల్ల, బ్లాక్ వాల్ పేపర్ వల్ల మీకు అక్కడ మీకు పిక్సెల్స్ ఏవి పనిచేయవు, పిక్సెల్స్ అనేవి ఆగిపోతాయి, మీకు ఎటువంటి బ్యాటరీ లాస్ అనేది ఉండదు. మీకు మీరు మొబైల్ వాడుకుంటా పక్కన పెట్టినా సరే మీకు ఎటువంటి బ్యాటరీ డిశ్చార్జ్ అనేది ఉండదు. అదే మీరు ఇలాంటి కలర్ఫుల్ వాల్ పేపర్స్ పెట్టడం వల్ల మీకు ఛార్జింగ్ అనేది వెంటనే డిశ్చార్జ్, కొంతైనా డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మీరు బ్లాక్ కలర్ వాల్ పేపర్స్, అంటే బ్లాక్ కలర్ వాల్ పేపర్స్ వాడడం వల్ల మీకు ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. ఇది నా ఫిఫ్త్ టిప్. మీకు సూపర్ యామ్లెడ్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, వాటి వల్ల ఆ డిస్ప్లే ఉంటే మాత్రం ఇంకా యూజ్ అవుతుంది మీరు బ్లాక్ కలర్ వాల్ పేపర్స్ పెట్టుకుంటాం వల్ల. సో ఇదైతే మీరు ఫాలో అండి, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే లైవ్ వాల్ పేపర్స్ పెడుతూ ఉంటారు. లైవ్ వాల్ పేపర్ పెడతాం వల్ల అందంగానే ఉంటుంది మొబైల్, కాకపోతే మనకి ఏమవుతుందంటే మనకి పిక్సెల్స్ అనేవి కదులుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ డ్రైన్ అనేది అవుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం మొబైల్ బాగుంది కదా, మనకి పెద్ద డ్రైన్ అనేది ఏమీ అవ్వదు అని అనుకుంటాం, కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏమవుతుందంటే మీకు ఛార్జింగ్ అనేది వెంటనే డిశ్చార్జ్ అయిపోతుంది. సో మీరు ఎవరైనా లైవ్ వాల్ పేపర్స్, లైవ్ వాల్ పేపర్స్ తెలిసే ఉంటుంది, లైవ్ వాల్ పేపర్స్ వాడడం వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో మీరు లైవ్ వాల్ పేపర్స్ వాడటం వల్ల మీకు డిసడ్వాంటేజెస్, మీకు లాభాలే ఉండవు. మీకు మొబైల్ చూడడానికి అయితే బాగుంటుంది కానీ మీకు ఎక్కువ ఛార్జింగ్ అయితే డిశ్చార్జ్ అయిపోతుంది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి, మీరు ఎక్కువ లైవ్ వాల్ పేపర్స్ వాడడం వల్ల మీకు ఎటువంటి లాభాలు అయితే ఉండవు, మీరు దీని అయితే తీసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ సిక్స్త్ టిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి మనం ఇప్పుడు ప్రతి మొబైల్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ యూఎస్ అంతా ఉంటాయి. ఇది మనకి ఎంఐ, సో మనకి ఎంఐ ఉంది, అలాగే మనకి హాండ్ర అయితే ఈఎంఐ ఉంది, మనకి రియల్మీ అండ్ ఒప్పో అయితే మనకి కలర్ వైస్ ఉంటుంది. సో వాళ్ళు లాంచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి అది నచ్చు, నచ్చక ఏం చేస్తారంటే లాంచర్స్ అనేవి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద లాంచర్స్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. లాంచర్స్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి, ఎక్కువ యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. యాడ్స్ ప్లే అవ్వడం వల్ల మనకి ఛార్జింగ్ అనేది దిగిపోతూ ఉంటుంది. సో మీరు చిన్న చిన్న లాంచర్స్, నోవా లాంచర్ అలాంటివి అయితే వాడండి. నేను నాకు ఎంఐఏ ఇష్టమే, కాకపోతే మనకి దాంట్లో ఆబ్రాయర్ అయితే ఉండదు. సో నేను ఇది పోకో లాంచర్ అయితే యూజ్ చేస్తున్నాను, చూడొచ్చు చాలా యూజర్ ఫ్రెండ్లీ. సో మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ లాంచర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కానీ ఎక్కువ పెద్ద పెద్ద లాంచర్స్ యూజ్ చేస్తూ ఉంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. చిన్న చిన్న లాంచర్స్ ఉంటాయి కదా, స్టాక్ ఆండ్రాయిడ్ లాంచర్స్ అవి అయితే యూజ్ చేసుకోండి. ఇది నా సెవెంత్ టిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనకి ప్లేస్టోర్లోకి వెళ్ళి చూసుకుంటే మనకి యాప్స్ అనేవి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తూ ఉంటే అప్డేట్స్ వల్ల మనకి స్టోరేజ్ పెరిగిపోతుందని చెప్పి మనం అప్డేట్స్ అయితే చెయ్యం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాటరీని కన్జ్యూమ్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క యాప్ వాళ్ళు కస్టమైజేషన్ అయితే చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు మనకి అప్డేట్స్, ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు నాకు చాలా యాప్స్కి అప్డేట్స్ అయితే వచ్చినాయి, కాకపోతే అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయడం వల్ల మనం ఏమనుకుంటే ఎంబీ అయిపోతుంది కదా అని చెప్పి మనం అప్డేట్ అయితే చెయ్యం. కానీ అప్డేట్ చేయడం వల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. మీరు యాప్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బగ్స్ అవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి బగ్స్ ఫిక్స్ చేయడం వల్ల మనకి ఛార్జింగ్ అనేది కొంచెం టైం అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఏమైనా యాప్స్ అప్డేట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేసుకోండి, అదొకటి. మెయిన్ ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే మన మొబైల్ ఛార్జింగ్ కంపెనీ ఇచ్చిన ఛార్జర్తో ఎప్పుడు ఛార్జ్ అనేది చేయాలి. సో మనం ఏంటంటే మనం ఛార్జర్ పోవడం వల్ల మనం ఏం చేస్తాం, ఏదో డమ్మీ ఛార్జర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి బ్యాటరీ సైకిల్స్ తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాటరీ అనేది త్వరగా పాడైపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎప్పుడు కూడా కంపెనీ ఇస్తుంది కదా ఛార్జర్, ఆ ఛార్జర్స్ని యూజ్ చేయండి. మనకి డమ్మీ ఛార్జర్స్, చిన్న చిన్న ఛార్జర్స్ అని 100 రూపీస్, 200 రూపీస్ ఛార్జర్స్ అయితే యూజ్ చేయకండి. కంపెనీ ఛార్జర్స్ మీకు ఇప్పటికీ అమ్ముతూ ఉన్నారు. సో మీరు మంచి ఛార్జర్ ఏముందో దాన్నే వాడండి. మీరు కంపెనీ ఛార్జర్నే వాడండి, మెయిన్ డమ్మీ ఛార్జర్స్ అయితే వాడకండి. దానివల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది, మనకి బ్యాటరీ అనేది గుమ్మును పాడైపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఎక్కువ కంపెనీ ఛార్జర్నే యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మొబైల్ కొంటూ ఉంటాం, కొంటున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తెలియక 3000 mAh బ్యాటరీ, అలాగే 2800, 3300, 500 mAh బ్యాటరీని కొంటూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మనకి బ్యాటరీ అనేది ఎక్కువ త్వరగా ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి 3000 mAh బ్యాటరీ ఉండటం వల్ల మనకు ఇప్పుడు లేటెస్ట్ అండ్ మనకి పబ్జి అయితే ఆడడం వల్ల మనకి 2 టైమ్స్ కన్నా ఎక్కువ అయితే ఆడలేము. సో మీరు మ్యాక్సిమం 4000 mAh బ్యాటరీ ఉండేలా చూసుకోండి. మరి 3000 అంటే మాకు చాలా తక్కువ, మీకు 1 డే అయితే ఈజీగా అయితే లాస్ట్ అవ్వదు, మీకు 1 డే అయితే ఛార్జింగ్ రాదు. మీరు 4000 అబౌ ఉండేలా చూసుకోండి. మనకి ఎప్పుడు వచ్చే మొబైల్ అనేది ప్రతిదీ కూడా మనకి అబౌ 4000 వచ్చేలా చూసుకుంటున్నారు. సో మీరు కూడా 4000 mAh బ్యాటరీ ఉండేదే తీసుకోండి మొబైల్ అయితే. సో 3000 mAh అలాంటివి అయితే తీసుకోకండి. ఇది నా 11th ట్రిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అప్డేట్స్ అయితే బాగా తక్కువగా వస్తున్నాయి. సో అప్డేట్స్ అయితే మీరు చేసుకోండి. మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు సిస్టమ్ అప్డేట్లో ఎప్పుడు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అప్డేట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు అప్డేట్స్ వల్ల
మీరు అప్డేట్స్ అయితే కొంతమంది చేయరు, ఎందుకంటే ఎందుకు వేస్ట్ అని అనుకుంటారు. కానీ అప్డేట్స్ వల్ల వాళ్ళు చాలా బగ్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే తక్కువ అప్డేట్స్ అది కూడా మీరు చేయకుండా ఉంచేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు చూసుకోరు. మీకు తెలీదు కొంతమందికి బ్యాటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో మనకి అది తెలీదు బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ అప్డేట్లు ఫిక్స్ చేస్తే ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కూడా మొబైల్ అప్డేట్ వస్తే కనుక మీరు ఎప్పటికప్పుడు మొబైల్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఈ ఫ్రెండ్స్ మెయిన్ బ్యాటరీ టిప్స్ అయితే ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. చాలా బ్యాటరీ టిప్స్ అయితే మీకు చెప్పాను, మీకు ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. మీకు చాలామందికి తెలియదు ఈ టిప్స్ అయితే, కొంతమంది తెలుసుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ నేను ఇవ్వగల సజెషన్స్ అయితే మీకు ఒక 12 టిప్స్ వరకు అయితే చెప్పాను. వీటిని కూడా మీరు ఫాలో అవ్వండి, మీకు ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. మీకు యూజ్ లేకుండా అయితే ఉండదు, ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది దీనివల్ల. ఇది ఫ్రెండ్స్ ఇవి మీకు డైలీ లైఫ్లో మీకు 1 డే కన్నా ఎక్కువ బ్యాటరీ లేవంటే ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, ఈ వీడియో ద్వారా మీరు బ్యాటరీ టిప్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే మెయిన్ షేర్ చేయండి, వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేయండి ఈ వీడియోని. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా. దిస్ ఇస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.